దీంతో 70 గేట్ల అడుగుమేర ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ ప్రకాశం బ్యారేజీ నుంచి అందిస్తారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద గంట గంటకు పెరుగుతూ వస్తుంది. ఇన్ఫ్లో చూస్తే కనుక ప్రకాశం బ్యారేజ్ వద్ద 115,000 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో ఉండగా 100,000 క్యూసెక్ల నీరుని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అదేవిధంగా నదీ పరివాహక ప్రాంతంలోని ప్రజల్ని అధికారులు కూడా మొత్తాన్ని అప్రమత్తం చేశారు. లంక గ్రామాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు ప్రత్యేకమైన కంట్రోల్ రూమ్స్ని గుడివాడ, మచిలీపట్నం, అవినిగట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్స్ను ఏర్పాటు చేశారు. విజయవాడ నగరంలో కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైన కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఇప్పటికప్పుడు వరద పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ఇక ప్రకాశం బ్యారేజ్ ఎగువ భాగాన గల మున్నేరు, వైరా, కట్లేరు అన్నీ కూడా ప్రమాద స్థాయికి మించి కూడా ప్రవహిస్తున్నాయి. మున్నేరు ప్రాంతంలో అయితే మరీ కూడా కొన్ని ప్రాంతాల్లో బ్రిడ్జీల మీద కూడా ఓవర్ఫ్లో అవడంతో మొత్తం కూడా రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. మరోవైపు కూచువాగులో ఆ ముగ్గురు చిక్కుపోవడంతో వారందరినీ సహాయ చర్యలు రక్షించేందుకు NDRF బృందాలు కూడా ఇక్కడ నుంచి విజయవాడ నుంచి ప్రత్యేక బృందాలు బయలుదేరి వారిని రక్షించేందుకు కూడా వెళ్తున్నాయి. అదేవిధంగా ఇదే పరిస్థితి అంటే ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇదే వరద పరిస్థితి మరో 4 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని చెప్పి ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. దీంతో జిల్లా యంత్రాంగాన్ని ప్రత్యేకంగా ఎవరైతే నదీ ప్రవాహ ప్రాంతంలో ఉన్న అధికారులను కూడా మొత్తాన్ని అప్రమత్తంగా ఉండాలని చెప్పి కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశాలు జారీ చేశారు. వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో పూర్ణ, ABN ఆంధ్రజ్యోతి, ప్రకాశం బ్యారేజ్ నుంచి.